అదాకరం ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనతో ఒక 40 యాడ్స్ పనిచేశాను. ఒక 16 సంవత్సరాల అసోసియేషన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగి ఆయన నుంచే నేర్చుకుని మళ్ళీ ఆయనతో పనిచేసే తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు, అంతకంటే ఇంకా లోటు సంగీత రంగానికి, సాహిత్య రంగానికి. 1980 తర్వాత పుట్టిన చాలామంది, ఒక జనరేషన్ మొత్తం కళల వైపు అట్రాక్ట్ అయ్యారంటే అది ఆయన పుణ్యమే. ఒక తెలుగు భాష అనే కాదు, వేరే తమిళ, కన్నడ, మొత్తం సౌత్ ఇండియాని ప్రభావితం చేసిన వ్యక్తి. కేరళ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు సంగీతం పట్ల ఇంత ఆసక్తి ఒక శంకరాభరణం సినిమా ద్వారానే వచ్చింది. ఇటువంటి ఒక గొప్ప మహనీయుణ్ణి కోల్పోవడం చాలా చాలా తీరని లోటు. ఆయన ఉన్న జనరేషన్లోనే మనము పుట్టి ఆయనతో పాటు మనము పనిచేసి ఈ కళతో ఆయన చూసి ఆయనతో కొంతకాలం గడిపాము అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆయన ఒక ఏ వాగ్గేయకారుడికి తక్కువ కాదు, ఏ సాహితీవేత్తకి తక్కువ కాదు, ఒక సాక్షాత్తు సరస్వతి పుత్రుడు అని నేను అంటాను. కళా తపస్వి, లెజెండరీ డైరెక్టర్, అలాగే మంచి నటులు కూడా, ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. ముందుగా కె విశ్వనాథ్ గారి ఫ్యామిలీకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుండి, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుండి, ఇండస్ట్రీ తరఫు నుండి అందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నా. ఇప్పుడే వారి అబ్బాయి తెలియజేశారు, 11:30కి కార్యక్రమాలు మొదలుపెట్టి బిట్వీన్ 1 to 1:30 పంజాగుట్ట శ్మశాన వాటికలో వారి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇవాళే 11:30కి ఇక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టి 1:30 టైంలో పంజాగుట్ట శ్మశాన వాటికలో వారి అంత్యక్రియలు ఉంటాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ టైం తక్కువ ఉంది కాబట్టి ఇండస్ట్రీ వారందరికీ తెలియజేస్తున్నాం, వీలైన వాళ్ళు ఇక్కడికి, మిగతా వాళ్ళు అక్కడికి రమ్మని. ఇక కె విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే, మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వారి గొప్ప చిత్రాల ద్వారా, ఇవాళ మనకి పాన్ ఇండియా సినిమాలు, బాహుబలి లాంటి సినిమా వచ్చి ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. కానీ ఇవి రాకముందు ఒకప్పుడు కె విశ్వనాథ్ గారి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్ళినా కూడా వారి సినిమాలు మన ఇండియన్ భారతదేశ కల్చర్ని, మన ఇండియన్ కల్చర్ని తెలియజేసే గొప్ప చిత్రాలు, గొప్ప కళాఖండాలు. వారి ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క బుక్ లాంటివిలో అలా ఉంచుకునే బుక్, అటువంటి గొప్ప వ్యక్తి. అలా తపస్సి సినిమాలోనే కళలకు, మన దేశ సాంప్రదాయాలకు, సంస్కృతికి, సినిమా రంగం ద్వారా కొన్ని మార్పులు తీసుకొచ్చి సినిమాలంటే ఇలా ఉండాలని చెప్పని చూపించినటువంటి మహావ్యక్తి శ్రీ విశ్వనాథ్ గారు మన మధ్యలో లేకపోవడము, వారిని పరంపరించడము సినీ రంగానికే, ముఖ్యంగా యువ కళాకారులకు తీరని లోటు. ఆ పరంపరలో ఆ శ్రీమన్నారాయణ దగ్గర ప్రశాంతంగా ఉండాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని రకాలుగాను వాళ్ళ ప్రతిభతోటి, వాళ్ళ కృషితోటి మన తెలుగు సినీ రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆపాదించారు, సమకూర్చి పెట్టారు. అలాంటి మహానుభావుల్లో చాలా చాలా ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి
కళా తపస్వి దర్శకేంద్రుడు శ్రీ విశ్వనాథ్. ఆయన లేని లోటు నిజంగా పరిశ్రమకి ఎంతో తీరని లోటు. ఆయన వల్ల మన తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు మన భారతదేశానికే కాకుండా మన తెలుగునాడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి మహానుభావుడు వర్క్ చేసేటటువంటి టైంలోనే మేము కూడా సినీ పరిశ్రమలో ఉండటం మా అదృష్టంగా భావిస్తుంది. ఏదేమైనా ఆయన లేని లోటు తీర్చలేనిది, తీర్చలేనిది ఆయనకి మా జోహార్. కళా తపస్వి, నిజంగా ఆయన కళల పట్ల, ముఖ్యంగా సంగీతం పట్ల ఎంతో తపన పడేవాడు. మన తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా సంగీతానికి ప్రధానమైనటువంటి భూమిక ఎంచుకొని ఎన్నో అలాంటి విశ్వనాథ్ గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా పెద్ద లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసినటువంటి చిత్రాలు ఎల్లకాలం తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం నిలబడిపోయే సినిమాలు. మేము స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాం. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చేసిన సినిమాలు కథ చెప్పడంలో, కథకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో, అదే సంగీతానికి ఇంపార్టెన్స్ ఇస్తూ కథను ప్రజెంట్ చేసే విధానం అది ఇంకొకళ్ళ వల్ల సాధ్యం కానిది. సో ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, మీడియా కూడా బాగా ఇదైంది కాబట్టి స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైడ్గా రీచ్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లోనే తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఘనత ఆయనది. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా సాడ్ ఫీలింగ్ ఉంది. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. కళా తపస్సు, ఆయన తపస్సును ఆపి పైలోకానికి వెళ్ళారు. యాదృచ్ఛికమో ఏమో కానీ శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి 2వ తారీఖే ఆయన మరణించడం ఈ శంకరాభరణం యొక్క ప్రతిభను పైలోకాలకు కూడా తీసుకెళ్ళడానికి జరిగిందేమో కానీ ఆయనతో నాకున్న బంధం నేను అసెంటేటర్గా ఉన్న రోజుల్లో ఆయన ఇల్లు నా పక్కింది, ఆయన పక్కిల్లే నా ఇల్లు. సో డైలీ పొద్దున్న వాకింగ్కి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడటం, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం జరిగేది. సినిమాతో ఆయనతో పనిచేసిన సినిమా కన్నా ఆయనతో పర్సనల్గా పక్కిల్లు అవ్వటం వల్ల రెగ్యులర్గా ఆయన కలవటం, ఆయన మాట తీరులో, ఆయన సినిమాల్లో ఎంతటి భవ్యత, దివ్యత, సంస్కారం, సాంప్రదాయం ఉంటుందో ఆయన మాట తీరులో కూడా ఆ భవ్యత, దివ్యత ఉండేది. ఒక విషయం అడిగినా, ఒకటి అడిగినా, ఒకటి ఆయన ఏదైనా అడిగా అని చెప్పినా కూడా ఏదో ప్రతి మాట ఆయన మాట్లాడే మాట ఏదో ఒక ఆశీర్వచనం లాగా ఉండేది, తప్పితే వేరే రకంగా ఉండేది కాదు. ఆయన డ్రెస్ కూడా ఒక దర్శకుడు అంటే కార్మికుడు అన్న దృష్టిలో షూటింగ్ అప్పుడు కాకి డ్రెస్ వేసుకునేవారు, కార్మికుడు, శ్రామికుడు, దర్శకుడు అంటే. అలాగే సినిమాలు విపరీత ధోరణిలో వెళుతున్న రోజుల్లో కూడా సినిమా అనేది కేవలం కమర్షియల్ అంటే ఏ ఆరుపాట్లు ఆడుతారు కాదు, ఇలా మన దేశ కళల్ని, మనకున్న సంపదని, మన తెలుగు జాతికి ఉన్న సంపదని ఘనంగా ఉపయోగించవచ్చు, దాని ద్వారా కమర్షియల్ చేయొచ్చు అనే ఘనత కూడా ఆయన చూపించారు.